చిన్నది తీసుకురా, చిన్నది తీసుకురా, చిన్న అడిగో చిన్న అడిగో నాకు ఇవన్నీ వింటున్నప్పుడు సిరోజు చెప్పాలంటే చిన్నదో చైలకే అరే అన్నట్టు అనిపిస్తుంది. ఈ అడాలి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా పోవాలి మీదకి. అయితే ఏదైనా ఫస్ట్ టైం ఫుల్ ప్యాక్ అయింది చెప్పుడు స్టేజ్ మీద నిలవడం అంటే స్కూల్లో ప్రతిసారి వచ్చి మీద స్టేజ్ మీద నిలవడం ఉన్నప్పుడు కిందికి వచ్చి వద్దు వద్దు పక్క పక్క నొక్కుతున్నాయి. ఇందాడికి వెళ్ళి నా ముందు ఎవరెవరు ఉన్నారో అందరినీ నొక్కినా, లేకపోతే సెకండ్ పొజిషన్లోనే చెప్పాలి ఇక అందరినీ ముందు నొక్కినా. అంటే ఎవడన్నా చేంజ్ అయితే ప్రతిసారి లోపల పోయి రావడం వాష్రూమ్లో పోయి రావడం అలవాటు అయిపోయింది. తీరే ఇప్పుడు నీ నా పొజిషన్స్ వచ్చేసరికి ఇప్పుడు నిజంగానే వచ్చింది బయటికి పోయిచ్చి వచ్చిన. సో మ్యాటర్ ఏంటంటే మీ మీ అందరిట్లల్లా ఇంట్లో చిన్నోళ్ళు ఎవరు? చిన్నోళ్ళు నువ్వు నువ్వు పెద్దనా బ్రో? నువ్వే బ్రో, నువ్వు చిన్న ఇంకా చిన్నోళ్ళు. మేము చిన్నోళ్ళ గురించే ఇప్పుడు నేను చెప్పేది మొత్తం. యా సో ఏం కాదు ఏం కాదు, చిన్నోళ్ళు మంచోళ్ళనా. ఇంకొకటి పాయింట్ వన్ వచ్చేసి నా పేరు హరీష్ కుమార్ అలియాస్ హర్ష అలియాస్ హాషు అలియాస్ సన్నీ అలియాస్ బడుగాడు అలియాస్ ప్రసన్న అలియాస్ ప్రసన్న కుమార్. అలియాస్ ఎవరన్నా? నేనే. మధ్యలో ఆర్ అన్న చూడు, ఆర్ 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 అంట చూడు. ఆ ఆర్ అన్నది అలియాస్ అనమాట. హిందీలో ఆర్ అవుతుంది, మన దగ్గర అలియాస్ అవుతుంది అంతే. ఇంకొకటి లాస్ట్కి వచ్చేసరికి శ్రీ ఈశ్వర్ హరిచంద్ర లక్ష్మీ ప్రసన్న కుమార్. ఇంత పెద్ద పేరు పెడితే స్కూల్కి బయటకెళ్ళి కొడతారని చెప్పి సో అంటే చిన్న పెట్టాలని చెప్పి ఏదో ఒక చిన్నది చేయాలని చెప్పి మా తాత ఏం చేసిండు, ఈశ్వర్ హరిచంద్ర లక్ష్మీ ప్రసన్న కుమార్లోకి వెళ్ళి స్టార్టింగ్లోకి వెళ్ళి హరీష్ తీసుకొచ్చిండు, ఎండింగ్లోకి వెళ్ళి కుమార్ తీసుకొచ్చిండు. సో హరీష్ కుమార్ అయిపోయింది సెట్. ఇది ఈడికి నాయకుందా ఈ ఫ్యాంటసీ? అసలు ఈ ఫ్యాంటసీ అసలు ఇక్కడ ఆగేది కాదు, ఫ్యాంటసీ అసలు ఇక్కడ ఆగేది కాదు. ఏమైనా తెలుసా, ఉండి ఉండి నేను చెప్పేది వినక ఈ మైక్ కూడా వినలేకపోతుంది అసలు సీరియస్లీ. సో ఈ ఫ్యాంటసీ ఆగలే. చిన్నప్పుడు మీ ఇంట్లో అసలు సీరియల్ ఎవరెవరు చూస్తారు? సీరియల్ మీ అమ్మ చూడరా బ్రో? మా అమ్మ అయితే మస్తు చూస్తారు సీరియల్. మీ ఇంట్లో సీరియల్ చూడరా? లక్కీ బ్యాడ్ బ్యాడ్ లక్ చలో. సీరియళ్ళ గురించి ఎందుకంటే మెయిన్గా చిన్నప్పుడు మన స్కూల్ అంటే నేనైతే నేను చిన్నప్పుడు ఇప్పుడేం పెద్ద అయినా అంతనే ఉన్నా, పెరుగుతలేను ఎంత చేసినా అని పెరుగుతాను, ఇంతనే ఉంటున్నాను లిల్లిపుట్ కానీ. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే నేను స్కూల్ ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈ ఆశలు గుర్తుంది ఆ పాట, చక్రవాకం సీరియల్. ఆ చక్రవాకం సీరియల్ మెయిన్ అది. అప్పుడు ఆ పాట అంటే ఏంటంటే మొత్తం మన లోపల కూడా గూస్ బంప్స్ వస్తుండే అట్లాంటి పాట అది. ఇక తీరా లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, ఆ చక్రవాకం సీరియల్లో పోలీసు వాడు ఉంటాడు ఇంద్రనీల్, నా పేరుతో నా జాతకంతో నాకు అయితో పేరు రావాలని చెప్పి ఆ పేరు తీసుకొచ్చి మా అమ్మ నాకు పెట్టింది ఇంద్రనీల్ అని చెప్పి. సో ఇప్పుడు ఇంద్రనీల్ అయిపోయినా సరే, ఇది కూడా అయిపోయింది. ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని చెప్పి తేడా ఎందుకు వస్తుంది? సరే పెద్దోళ్ళందరూ మంచోళ్ళ అంటే నిజంగా చిన్నోళ్ళే మంచోళ్ళు. నేను పక్క చిన్నోళ్ళకే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎంత పెద్ద పెద్ద చిన్న ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిట్లల్లా చిన్నోడు ఎప్పుడైనా సరే చిన్నోడు పనోడే, పనోడు లెక్కనే చూస్తారు. చిన్న తీసుకురా, చిన్న ఇది తీసుకురా, చిన్న అడిగో చిన్న ఇడిగో నాకు ఇవన్నీ వింటున్నప్పుడు సిరోజు చెప్పాలంటే చిన్నదో చైలకే అరే అన్నట్టు అనిపిస్తుంది. సెకండరీ వచ్చేసి ఇక చిన్న ఇప్పుడు పెద్దోడిని పంపిస్తారు ఎక్కడికైనా సరే బయట ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, చిన్నోళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండదు. ఇక మా ఇంట్లో ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, ఒకరిని ఒకరిని పంపిస్తే ఇంకొకరిని కాంప్రమైజ్ చేయాలి. మా అన్నని ఓషన్ పార్క్ పంపించరు, ఎంత దగ్గర దగ్గర అప్పుడు ఒక 500 అది పెద్ద అమౌంట్. ఇక నా దగ్గరకు వచ్చేసరికి 500 కాస్త 200 అయింది. ఆ 200 అంటే నేను పిక్నిక్ పోనికే, మా అన్నని ఓషన్ పార్క్ పంపించరు అనేది నా బ్రెయిన్ గట్టిగా పడింది. నేను పిక్నిక్ పోవాలి, డాడీ పిక్నిక్ పోతా, డాడీ పిక్నిక్ పోతా, డాడీ పిక్నిక్ పోతా అంటే అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 3-4 గంటలు మాట్లాడు అట్లనే మొత్తుకున్నా, ఏడ్చినా, కింద పడ్డా, కాలు పెట్టుకున్నా, ఏం చేసినా కానీ వింటలేరు డాడీ పిక్నిక్ పోతా, డాడీ పిక్నిక్ పోతా అంటే ఒకటే ఒకసారి ఇక నీకు ఎందుకు పోతావురా కథం. వాళ్ళకి నా ఫ్యాంటసీ పడిపోయింది. ఇంకోటి మా అన్న నాకంటే 3 సంవత్సరాలు పెద్ద, 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాల 11 నెలల 21 రోజులు పెద్ద. ఎందుకంటే నా బర్త్డే జూన్ 14, మా అన్న జూన్ 17. లెక్కకొస్తే ముందు బట్టలు ఎవరికి ఇప్పేయాలి, ఎవరికి ఇప్పేయాలి బ్రో? నాకేగా, 14th బర్త్డే నాది, ముందు జూన్ 14 రాదు, జూన్ 17 మా అన్నది, ముందు నాకు బట్టలు ఇప్పేయాలి. కానీ మా ఏంటంటే కాదే, ఇద్దరికి సమానత్వం ఉండాలి. జూన్ 14 దీన్ని బట్టే జూన్ 17 దాన్ని బట్టే జూన్ 15 తిప్పిద్దాం పోనీ.
ఈ బర్త్డే సంగతి మళ్ళీ బర్త్డే సంగతికి వస్తున్నా. బర్త్డే కాలేదు, ఫస్ట్ సెకండ్ బర్త్డే నాకు గుర్తే లేదు. ఎవడొచ్చిందో తెలియదు, ఓడిపోయిందో తెలియదు. సో ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే నేను గట్టే చేసుకుంటున్నా. 2018 కల్ అయితే 2018 కాదు 2019 కల్ అయితే అవుతున్నాయి. చలో ఎందుకు అవుతున్నాయి అంటే మా నాయనమ్మని గట్టిగా పట్టుకున్న ఒక రోజు, వన్ ఫైన్ డే గట్టిగా పట్టుకున్నా, నాయనమ్మ నాకు దావత్ కావాలి, నువ్వు మా అన్నయ్య చేసినావు, మా చెల్లెళ్ళకి చేసినావు, జాయింట్ ఫ్యామిలీ కదా, చేసేది ఎట్లా చేస్తారు, చేన్లో ఏవో ఒకటి ఇప్పిస్తారు, అన్నయ్య చేసినావు, చెల్లెళ్ళకి చేసినావు, తమ్ముళ్ళకి ఇప్పించినావు, అందరికి ఇప్పించినావు, అందరూ బర్త్డే చేసినావు, మరి నేనేం చేసిన, నేను జడ్జి కన్నా హాస్పిటల్ పుట్టినా తప్ప, లేకపోతే కొత్తపేట వెరుకున్నా తప్ప, అది మనకు తెలియదు. లాజికే అర్థం కాదు. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు అదేందో మన మన స్పెషల్ కోటా ఏదో ఇచ్చినట్టు మా ఇంట్లో కూడా నా 10th అయిపోగానే ఊరికి షిఫ్ట్ అయినాం. ఇక ఊరు షిఫ్ట్ అయినాక ఇంట్లో బర్త్డేలు చేసి మన బర్త్డేలు చేయకపోతే ఎట్లా అనిపిస్తుంది, చిన్న షూ ఏడో కూడా చిన్ననే కదా అవుతాయి. ఎందుకంటే పెద్ద బర్త్డేలు చేసినప్పుడు చిన్న బర్త్డేకి పైసలు ఉండేవి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అది ఒకటి ఒక లాజిక్ నడుస్తుంది. అరే బర్త్డే మొన్ననే గారు అయ్యింది, నీ బర్త్డే గారు ఇంకా చెప్పింది. ఆ మొన్న కూడా కాదు, మళ్ళీ 2 సంవత్సరాలు 11 నెలల్లో 27 రోజులు అప్పుడైనా పై అప్పుడైనా బర్త్డేది ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. ఎంత ముందు వచ్చినా సరే సరే అది కూడా అయిపోయింది, అది కూడా కట్ చేద్దాం. మా నాయనమే గిజి పట్టినాడు, పట్టినా నాకు దావత్ కావాలి, ఎట్లాడన్నా సరే నాకు దావత్ కావాలని చెప్పి గట్టే కూర్చున్నా. నాకు బర్త్డే చేయరి, నాకు కేకులు కట్ చేయరి, అందరిని వీళ్ళు దావత్ చేయంటే మా నాయన నాకు మంచిగా మాట ఇచ్చింది. ఏ దగ్గర దగ్గర 2.5 రోజులు మా ఇంట్లో నేను మా నాయనమ్మ ఇద్దరమే ఉంటుండే. నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇంటర్ తర్వాత గ్యాప్ వచ్చింది. సో ఏం పని లేదుగా, మనం ఇంటనే కూర్చున్నాం. నాయనమ్మ ఒకటే ఒకటి రోజు, నా బర్త్డే కావాలి, నా బర్త్డే కావాలి. మేలక స్టార్ట్ చేస్తే జూన్ 14th దగ్గరికి దగ్గర దగ్గర జూన్ 11th దాకా వచ్చింది. ఏ ఎందుకు ఫిగర్ చేస్తున్నావు బిడ్డ, నేను ఇప్పిస్తా తీ, నేను చేస్తే తీ, నీ బట్టలు ఇప్పిస్తా, షేన్ చేపిస్తా, అందరిని విరుస్తా, దావత్ గట్టి అవుతుంది అని చెప్పాను అన్నది. అయింది. ఇప్పుడు నార్మల్గా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది, నిజంగా చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది మా నాయనమ్మ. ఏం గిఫ్ట్ ఇచ్చిందో చెప్పరు ఒకసారి. ఎస్, మీ ఇంట్లో మీకు బర్త్డే అయితే ఏ గిఫ్ట్ ఇస్తా బ్రో, ట్రయరా ట్రయరేనా, అరే చిన్నప్పుడు ఇప్పించారు ఇప్పుడు ఎందుకు ఇప్పిస్తారు బ్రో, ఇంకా 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 బ్రో, 90 నాకు అలవాట్లేదు బ్రో, ఇంకా గట్టయ్యా బ్రో, మైక్ ఉందిగా బ్రో, స్కూల్ బ్యాగా బ్రో, ఇప్పుడు నా 24 బ్రో నా సంవత్సరాలు, చెప్పు బ్రో, అరే చెప్తుంటే మళ్ళా మైక్ పెడుతుండు బ్రో చెప్పు. అయ్యింది పెద్ద, చాలా పెద్ద గిఫ్ట్. ఎట్లాంటి గిఫ్ట్ అంటే ఏ రోజు నాకు బర్త్డే చేయనోడు కూడా ఆ రోజు బర్త్డే చేద్దామని ఫిక్స్ అయ్యారు మా దోస్తులు. ఏ రోజు బర్త్డే చేయనోడు కూడా ఆ రోజు బర్త్డే చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నేను ఊళ్ళకి షిఫ్ట్ అయినా కాబట్టి ఇక అక్కడ కొత్త దోస్తులు వచ్చారు, బర్త్డే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు, గట్టే ఫిక్స్ అయ్యారు. ఎంతంటే ఇక ఈయన బర్త్డే ఈసారి చెయ్యాలా భయ్య, నా ఏడుపు చూడలేక అంతకన్నా ఏడుస్తుండే మనం, ఇక నా ఏడుపు చూడలేక ఫిక్స్ అయిపోయారు, చేద్దామని చెప్పి ఓకే అయ్యారు. తీరా లాస్ట్ వచ్చేసరికి ఏమైంది తెలుసా, బర్త్డే తెచ్చి కేక్ చూపిస్తా అన్నోళ్ళు, మా నాయనమ్మ కూడా అందరిని పిలుస్తా, పాట చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నది జూన్ 13వ తారీఖు. జూన్ 13వ తారీఖు పక్కా పోయింది. విత్ బర్త్డే ఎంత గట్టి అయిందంటే నైట్ 12 నెలలకి హ్యాపీ బర్త్డే నాది, హ్యాపీ బర్త్డే, ఇంటి నిండా చుట్టాలు విత్ బీజే మ్యూజిక్ యాడెడ్, గట్టిగా బీజే మ్యూజిక్ యాడెడు. దాని తర్వాత 3 వద్దులకి మంచి అందరు తిండిలు పెట్టింది. ఇంత పెద్ద దావతి సార్ నేను అస్సలు అనుకోలే. అయిపోయింది హ్యాపీ బర్త్డే హరీష్ కుమార్ శెట్టి.